హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈవీ తెలుగు. నా పేరు పవన్ కుమార్. భారతదేశ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ అయిన బజాజ్ వారు ఈవీ ఇండస్ట్రీలో ఉన్న మాట మనకు తెలిసినదే. 1972లో స్టార్ట్ అయిన బజాజ్ కంపెనీ 2019లో తమ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ అయిన బజాజ్ చేతక్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే వారు ఇప్పుడు వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్ను రివీల్ చేశారు. అదేంటంటే, బజాజ్ ఆటో వారు రాబోయే సంవత్సరాలలో తమ 3 to 5 years ప్రతి సంవత్సరం ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ను తీసుకురావడమే వారి టార్గెట్ అని ఆ కంపెనీ MD రాజీవ్ బజాజ్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ వారు టెక్నాలజీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, క్వాలిటీ, సప్లై చైన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జ్యూమర్ ఎక్స్పీరియన్సెస్ మీద ఫోకస్ చేస్తుంది అని వారు చెప్పడం జరిగింది. అట్ ప్రెసెంట్ వీళ్ళు 8,000 to 9,000 ఎలక్ట్రిక్ 2-వీలర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 300 crore ఇన్వెస్ట్మెంట్తో పూణేలో రెడీ చేసిన ఆకుర్ది ఫెసిలిటీ నుండి సంవత్సరానికి 250,000 యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ యూనిట్ నుండి ఫస్ట్ వెహికల్ June 2022 రాబోతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి ఏథర్ ఎనర్జీ నుండి. ఏథర్ ఎనర్జీ తమ 450X ఈ స్కూటర్ను విడుదల చేసినట్టు తెలిపింది. ఈ మైలు రాయిని వారు చేరుకోవడానికి వారికి 2 సంవత్సరాల సమయం పట్టిందని వారు తెలిపారు. మ్యానుఫ్యాక్చరర్స్ విడుదల చేసిన ఏథర్ 450X ఇమేజ్ని వారి సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వారు పోయిన వారంలో HDFC మరియు IDFC ఫస్ట్ బ్యాంక్ వారితో కస్టమర్లకు ఏథర్ 450X స్కూటర్ మీద ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడానికి టైఅప్ కావడం జరిగింది. ఈ కొలాబరేషన్ వల్ల ఏథర్ ఎనర్జీ కస్టమర్స్ ఈ 2 సంస్థల నుంచి తక్కువ ధరకు మరియు మాక్సిమం లోన్ టు వాల్యూతో వెహికల్ని కొనుగోలు చేయడానికి ఇన్స్టంట్ లోన్స్ పొందవచ్చు. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, జైపూర్, కొచ్చి, అహ్మదాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి సహా దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ నగరాలలో ఉంది. ఇవి బజాజ్ చేతక్ మరియు ఏథర్ ఎనర్జీ నుండి అప్డేట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.